हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मनम ई विद्या चैनल लो ओक इंट्रेस्टिंग न्यूज अदेंटी अंटे डोर डेलीवरी बॉय सॉरी डोर डेलीवरी रोबोट इदेंटी अनुकुंटुन्नारा। इप्पुडुन्न पैंडमिक समयंलो ई करोना पैंडमिक समयंलो दादापु अंदरू మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవటం అలాగే డోర్ డెలివరీ తీసుకోవటం అలవాటైపోయింది కదా। మనకి డోర్ డెలివరీ బాయ్ మాత్రమే తెలుసు, అంటే మాన్యువల్ గా మనుషులు వచ్చి డెలివరీ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ రోబోట్ వచ్చి మనకి కావాల్సిన ఐటమ్స్ డెలివరీ చేస్తుందట। ఇది ఎక్కడ ఎప్పుడు అన్నది మనం ఇప్పుడు చూద్దాం। అయితే ఆన్లైన్ లో ఫుడ్ ఐటమ్స్, గ్రోసరీస్ అలాగే వెజిటబుల్స్ బుక్ చేసుకుని ఆన్లైన్ డోర్ డెలివరీ తీసుకోవటం అన్నది మనకి కామన్ థింగ్। అయితే రోజులు ఎలా మారిపోతున్నాయంటే మనుషులు కాకుండా రోబోలే ఇంటికి తీసుకొచ్చి మనకి కావాల్సిన వస్తువులు ఇస్తున్నాయట। ఇది ఎక్కడ అన్నది అలాగే ఏంటి ప్రాసెస్, ఇజ్ ఇట్ సక్సెస్ ఆర్ నాట్ అన్నది చూద్దాం। సింగపూర్లో ఒక టెక్నాలజీ కంపెనీ ఇది రివీల్ చేసింది, అంటే క్యామెలో అనేటటువంటి టూ రోబోస్ ని ట్రయల్ రన్ కి రివీల్ చేసిందట। ఇవి సిటీలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కావాల్సినటువంటి డైలీ ఎసెన్షియల్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ అలాగే వెజిటబుల్స్ అలాంటివి మన డోర్స్ కి సప్లై చేస్తోంది। ఈ రోబోట్స్ ని వర్సా డిజిటల్ కంపెనీ తయారు చేసింది। దాదాపు 700 వరకు హౌసెస్ కి ఇది డెలివరీ చేస్తుందట। అలాగే దీనికి బుక్ చేసుకోవడానికి స్పెషల్ యాప్స్ ఉంటాయి, అందులో మిల్క్, ఎగ్స్ అలాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, అవి బుక్ చేసుకుని మనం రిసీవ్ చేసుకోవచ్చు। ఇది ఎలా రిసీవ్ చేసుకోవాలంటే దానికి ఇంటర్నల్ గా స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్ కెపాసిటీ, అందులో ఈ ఐటమ్స్ అన్ని పెట్టి దాన్ని రన్ చేస్తారు, మన ఇంటికి రాగానే మనం ఓపెన్ చేసి అవి తీసుకోవచ్చట। చూసారు కదండి ఈ పిక్చర్ లో ఒక కస్టమర్ తన ఐటమ్స్ ని తను ఏవైతే బుక్ చేసుకున్నాడో ఆ ఐటమ్స్ ని ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉన్నటువంటి బాక్స్ ఓపెన్ చేసి తీసుకుంటున్నాడు కదా, ఇలాగే ఉంటుందటండి। ఒక ఈ సోర్స్ వచ్చి ఒక ఇంపార్టెంట్ న్యూస్ నుంచి నేను తీసుకుని మీకు వీడియో చేస్తున్నాను। ఈ రోబోట్స్ కి 3D సెన్సార్స్ ఉంటాయట, 1 కెమెరా అండ్ 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అందులో 20 కేజెస్ వరకు కెపాసిటీ అంటే 20 కేజెస్ సరిపడ ఐటమ్స్ లోపల కెపాసిటీ ఉంటుందట। ఫుడ్, ఆన్లైన్ పార్సెల్స్ అవి మనకి డెలివరీ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ డెలివరీ ప్రతి రోబో అల్ట్రా వైలెట్ రేస్ తో తన రోబోని తన ఇంటర్నల్ స్టోరేజ్ ఏరియాని క్లీన్ చేసుకుంటుందట। 1 డేకి వచ్చి ఇది 5 డెలివరీస్ వరకు చేస్తుందట, అంటే ఈ క్లీనింగ్ వలన వైరస్ అది లేకుండా అల్ట్రా వైలెట్ రేస్తో క్లీన్ చేసుకుంటుంది। ఆల్రెడీ ఇవి ట్రయల్ రన్ లో ఉన్నాయి, అంటే దీనితో పాటుగా స్టాఫ్ కొంతమంది దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తుందేమో అని దాన్ని చెక్ చేస్తున్నారు। ఇది కనుక సక్సెస్ అయింది అంటే చాలా మందికి బెనిఫిట్, ఎందుకంటే ఈ పాండమిక్ సమయంలో బయటికి వెళ్ళి తెచ్చుకోవటం అన్నది చాలా కష్టమైనటువంటి పని, ఇది సక్సెస్ అవ్వాలి, అలాగే మనకి కూడా మన ఇండియాకి కూడా రన్ అవ్వాలి, రావాలి, ఇక్కడ కూడా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుందాము। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ।